S.V. Krishna Reddy, sir, to speak a few words. ఏమి హుషారు కనబడుతోందండి మీ దగ్గర? ఏంటా విజిల్స్ ఏంటి? అసలు ఆ కేకలేంటి? ఆ ఏలలేంటి? ఆ చప్పట్లేంటి? ఇక్కడ వీళ్ళు ఇందాక నుంచి సాంగ్స్ పాడుతూ ఉంటే 10 లైన్లో ఒక 20 మాటలు ఉన్నాయనుకుంటే మీరు 40 సార్లు చప్పట్లు కొడుతున్నారు. బా శబాష్. ఇప్పుడు ఈ స్పిరిటే ఉంది నానిలో, వేరే స్పిరిట్ ఏం కాదు. ఇంకా మీలో ఎలాంటి స్పిరిట్ ఉందో అది అది దట్ ఈస్ నాని. ఆ నాని ఆ స్పీడ్ ఉంది చూడండి, అదే స్క్రీన్ మీద కనబడుతోంది. కొంతమంది హీరోలు మంచి పెర్ఫార్మెన్స్ హీరోలు అవుతారు, కొంతమంది మంచి స్టార్స్ అవుతారు. నాని ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ స్టార్. అతడు హీరోయా, అతడు విలనా? విలన్లాగా హీరోలాగా విలన్లాగా రెండు కలిపి కూడా చేయగలడు. దట్ ఈస్ హిజ్ స్పెషాలిటీ. మీ ఇష్టం, డైరెక్టర్స్ ఎలా వాడుకుంటే అలాగా ఇమిడిపోయేటటువంటి కెపాసిటీ ఉన్నవాడు నాని. ఇక ఇంద్రగంటి గురించి చెప్పాలి అంటే డైరెక్టర్ గారి గురించి, ఆయన సంథింగ్ డిఫరెంట్గా న్యూ వేలో ఆలోచించి సినిమాలు చేస్తారు. అలాంటి డైరెక్టర్ చేతిలో ఇలాంటి హీరో పడినప్పుడు ఎలాంటి ప్రొడక్ట్ రాబోతోంది అనేటటువంటిది మన స్క్రీన్ మీద కనిపిస్తోంది. వి వాచ్డ్ శాంపిల్ ఓన్లీ, బట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఎ ఫ్యూచర్ సక్సెస్ఫుల్ ఫిలిం వెరీ షార్ట్లీ. జెంటిల్మ్యాన్. ఇక మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఉన్నారు, తపన ఎక్కువ ఆయనకి, చాలా కష్టపడతాడు ఆయన క్వాలిటీ కోసం. నేను ఊయ్యలా చేసినప్పటి నుంచి చూశాను, ఆయన ప్రతిదీ కూడా చాలా బాగా రావాలి, మ్యూజిక్ బాగా రావాలి. అందుకనే ఆ మణిచరణ్ గారిని పట్టుకుని చాలా మంచి మ్యూజిక్ వచ్చేదాకా ఆయన బహుశా హింసించేస్తాడనుకుంటాను. అద్భుతమైన క్వాలిటీ తీసి తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఆయనకు ఉంది. చాలా మంచిగా చాలా ప్రేమగా, సినిమా అంటే ఎంత ప్రేమో, సినిమాలో పనిచేసే ప్రతి వాళ్ళు హీరో దగ్గర నుంచి లాస్ట్ టెక్నీషియన్ వరకు కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు కృష్ణ గారు. సో అందుకనే ఈ సినిమా మ్యూజిక్ దగ్గర నుంచి, డైరెక్షన్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, డ్యాన్స్ దగ్గర నుంచి, ఫైట్స్ దగ్గర నుంచి, ఇదన్నీ కలిపి నాని పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, ఐ హోప్ అండ్ ఐ ష్యూర్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఏ వండర్ ఇన్ జెంట్లమెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.